హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్. ఈరోజు ఆలు క్యాప్సికమ్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ను తొక్క తీసి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ను మీడియం సైజ్ ముక్కలుగా తరగాలి. ఈ విధంగా కూరగాయలను ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక ఉల్లిపాయ, ఆలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, క్యాప్సికం ముక్కలను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మగ్గాక ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఆలు క్యాప్సికమ్ ఫ్రై తయారవుతుంది. ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.